ఆ దుర్విద్యాలు అవి మొదలుబడి పిల్లలు. అదే విధంగా నువ్వు సంసారంలో ఉండి నువ్వు అన్ని పనులు చేసుకున్నప్పటికీ నువ్వు నీ మనసు ఎక్కడుకోవాలి, పరమాత్మని అది వివేకంగా చేసేటువంటి పని. అంతేకాని ఆ మనస్సు, ఆ శరీరం, ఆ సర్వశక్తులు ఆ సంసారాన్ని దాటి అయ్యా నాకు ఏం కావాలంటే నాకేమో ఏంటి తీసుకుంటా దూరం లేదు, నా కోపం తీయలేదు, నా దుఃఖం తీయలేదని ఎవరు చూస్తాడు? ఎవడే పరిస్థితి ఊడిపడతాడా నీకు ఈ దుఃఖాన్ని తీయడానికి? దేహధర్మం లేదు, చైతన్య ధర్మం లేదు. ఆ చైతన్యం అక్కడ ఉండడం కూడా దాని ప్రకాశం ఈ మనసు మీద, ఇంద్రియాల మీద, శరీరం మీద బట్టి కదులుతున్నట్టు కనిపిస్తున్నాయి. అందుకని నువ్వు దేహం కాదు నాయన, నువ్వు మనసు కాదు నాయన, నువ్వు ఇంద్రియాలు కాదు, నువ్వు అసలు ఆ చైతన్యం. దాన్ని తెలుసుకో, దాన్ని తెలుసు. దాన్ని కలిపి క్షేత్రం, క్షేత్రజ్ఞ విభాగంలో ఉన్నారు. ఆ క్షేత్ర విషయాలకు, క్షేత్రజ్ఞ విషయాలకు అని ఎవడైతే తెలుసుకుంటాడో వాడే క్రమంగా తెలుసుకున్నవాడు. అదే జ్ఞానమని నా మతము అంటున్నాడు కృష్ణుడు. పరమాత్మ కృష్ణుడు అన్నప్పుడు కూడా సాకార ప్రముఖం కాదు. ఎందుకని ఇంత పెద్ద భగవద్గీతలో ఏ మంత్రమో చెప్పలేదు పరమాత్మ. ఆ నిరాకార కృష్ణ స్వరూపాన్నే ఆయన మనసుకి చెప్పుకొచ్చారు. అందుకని ఇక్కడ ఏది వదిలిపెట్టాలి, ఏది గ్రహించాలి అనేటువంటి వివేకములు ఉండాలి. ఆ వివేకం ద్వారా ఏది వదిలిపెట్టాలో అది వదిలిపెట్టేసేసి, ఏది గ్రహించాలో అని గ్రహించి మనని మనం ఉద్ధరించుకోవాలని చెప్తున్నారు. ఆకాశం ధూళితో చూస్తూ ఉందా, నీళ్ళతో ఉందా, అది బోధించి ధూళికి కూడా కనిపిస్తుందా? లేదు. అక్కడ ఏ ఆకాశం ఉందో ఇక్కడ అదే ఆకాశం ఉంది. దీనికి నీళ్ళు రంగు లేదు. కానీ బయటపెట్టే ఆకాశం నీళ్ళగా కనిపిస్తుంది. అంటే ఏంటి, ఏమీ రంగు లేని ఆకాశంలో నీరు రంగును ఆలోచిస్తున్నావు. అదేవిధంగా నిరాకారమైనటువంటి ఆత్మ మీద సూక్ష్మబుద్ధాలతో చేసేటువంటి మనసులను ఆలోచించుకుంటున్నావు. అది ఇది ఇది అది రెండు ఒకటి చేసి వ్యవహారం చేస్తున్నావు. అలా కాదు నాయన, రెండు వేరు. నిన్న చెప్పాను ఏమిటి, సోపాధిక అధ్యాసము, స్ఫటికము ఎరకు, స్ఫటికము ఆత్మ, ఎరకు మనసు, రెండు ఒకట. కానీ దగ్గరగా పెడితే ఆ ఎరకు ఈ స్ఫటికంలో కనిపిస్తుంది. అదేవిధంగా ఈ మనస్సు అక్కడే ఉంది, ఆత్మ అక్కడే ఉంది. దాని వివేకం ద్వారా వేరు చేసేటువంటి బుద్ధి మనకు ఉండాలి. అందుకని వేదాంతం అనేది ముందు వారు చెప్పింది ఏమిటంటే వివేకం ఉండాలి ఆయన, నిత్యం ఏమిటి, అనిత్యం ఏమిటి అని తీసుకోండి అని చాలా సార్ చెప్పారు. ఏమంటే సర్వం చేసేది సత్వ భగవత క్షేత్రం సంసారిత్వ గ్రంథ మాత్రమే నా దిష్టం. ఆ ఈశ్వరుడు అసలు కనుక ఆ ఈశ్వరులో సంసార కథ ఉంటేది కూడా నువ్వు ఆలోచించవచ్చు. ఎవడైతే ఆ పరమాత్మను చూసుకోవాలనుకున్నాడో
వాడు అన్ని వదిలిపెట్టి పోతున్నారు. ఇల్లు ఆది డబ్బు జల చోపళ్ళ పిల్లలు అన్ని వదిలిపెట్టి పోతున్నారు. వాడు నువ్వే తెలుస్తావు అందరికీ జాతి అందరూ కూడా తెలుసుకుంటున్నావు. ఈశ్వరుడు తెలుసుకోవాలనుకున్న వాడు అన్ని వదిలిపెట్టి పోతుంటే వాడి సంతానం లేనప్పుడు ఆ ఈశ్వరుడు సంతానం అన్ని పడుతున్నారా ఎంత కొద్ది రోజులు నువ్వే ఆలోచించుకున్నాయా అంటున్నా. అందుకని నై కొట్టినది లోకే అవిద్యాధ్యాసేన ధర్మేణ కర్తని ఉపకారో అపకారో అదృష్ట. ఆరోగ్యత మీద వ్యక్తి అన్నా దాడి మీద బాగు ఉన్నా ఆరోగించినంత మాత్రాన ఆరోగించిన వస్తువు ద్వారా అధిష్టానానికి ఏ విధమైన స్థితి లేదు. దాడి మీద బాగు ఉంది, మాల ఉంది, భూచిత్రం ఉంది, కర్ర ఉంది, ఏదైనా చెప్పండి దానికి ఏమైనా హాని కలుగుతుందా? అదేవిధంగా ఆ పరమాత్మ మీద నువ్వు ఏమైనా ఆరోగ్యం ఆయనకి ఏ విధమైనటువంటి స్థితి లేదు. స్థితి ఎవరికి? ఆరోగ్యం ఇవ్వాలి. అదే కలుస్తున్నాడు అవిద్య, దానివల్ల అధ్యాత్మం. అంతేకాని ఇక్కడ అధ్యాత్మానికి ఇచ్చాము జ్ఞాతే ఇవి తెలిసి ఇచ్చి మన్నించే సత్యాలు అనేక ఉంటాం. ఆ ఆత్మలో ఇవన్నీ ఆలోచించాము అనుకున్నాము అంత మాత్రాన ఆ ఆత్మకి ఏ విధంగా నుంచి క్షతి లేదు నాయన. ఇప్పుడు ఈ అవిద్యానం ఏమిటి? తామసిక లక్షణము అన్నారు. అందుకని తామతోని ప్రత్యయ ఆవరణాత్మకత్వ అవిద్య విపరీత కారణం. ఏదైతే ఉందో దాన్ని నేర్చుకుంటా దాన్ని విపరీతంగా తెలుసుకున్నా. ఉన్నదేమిటి? తన ఆత్మస్వరూపం చేసింది ఇప్పుడు ఈ కాలంలో చాలా తక్కువైపోయాయి. కొంతకాలం క్రితం గ్రామాల దగ్గరికి వెళ్తే ఆ మున్సిపాలిటీ బైక్ ఉంది, వాడు మీటర్స్ పెట్టేవాడు 4-5, లేకపోతే 5-6, లేకపోతే 4-6. ఆ గ్రామస్థులలో ఏం చేసేవాడు వాటి ఆటో పొరపాటున ఎవళ్ళైనా ఒకళ్ళ తిట్టు ముట్టు వెనకాల కలిపితే ఇంకా దెబ్బలాటి చూసుకోవాలి. కేటా కెట్టి దట్టా కట్టి పెట్టాలి. దాటి తీసుకుంటుందని తీసి కలిపడు ఆ కట్టి దెబ్బలాడు. నువ్వెంతంటే నువ్వు ఎందుకు చెప్పారు? ఆవరణాత్మము అజ్ఞానం తమో ఒక నిమిషం ఆలోచన వచ్చి ఏమిటైపోయింది? మొక్కలు ఉండిపోయాయా? మొక్కలు అడుగుతున్నాయా? ఆకాశం వారికి పడిందా? కాదు చెప్తా. దాన్నే తమో గుణము అజ్ఞానము ఉన్నారు. అందుకని వివేక ప్రకాశ భావే తదభావ. వివేకంగా ఉన్నట్టయితే ఆ అజ్ఞానము అవిద్య ఉండదు నాయన. తమో గుణం ఉంది అందుకని వేదాంతంలో అధికారం సాధనే తప్పడు. ముఖ్యంగా ముందు కావాలంటే ఏ దృశ్యము ఏది అని ఇది తెలుసుకోవాలి. ఏది నిత్యమో దాన్ని పట్టుకోవాలి, ఏది అనిత్యమో దాన్ని వదిలిపెట్టేయాలి. అందుకనే భాగ్యంలో శంకరాచార్యులు ఏం చేస్తారు, ఏం చెప్పారు? చాలా మందికి వివేకమే ఈ ప్రపంచంలో లేదు. ఒకటే చెప్తా పొందుతారు ఎందుకని? తెలుస్తున్న అనిత్యమైన ఒక గురించి పాటుపడుతూ ఉంటారు. మరి వాడు తెలియదు ఉంటుందా? లేదు. వివేక ప్రకాశం భావే తదభావ అజ్ఞానం.
ಕಾಮದೇಶ ಆವರಣ ಸುಖಿ ತಿಮಿರಾಜ ದೋಷಿ ಸತಿ ಅಗ್ರಹಣಾದಿ ಅವಿಜ್ಞಾತನಿತ್ಯ ಉಪಲಬ್ಧೇ. ಅಜ್ಞಾನವು ತಮೋಗುಣವು ಅನ್ನಪ್ಪುಡು ಈ ಅಜ್ಞಾನವನ್ನ ಆವರಣ ಏನಿ ಸತ್ಯಮೋ ದಾನಿ ಆವರಿಸಿ ಇಂಕೋ ದಾನ ಅಂದುಕೊಂಡು ಈ ತಮೋಗುಣಾನ್ನಿ ನಾಶನ చేసుకోవాలి అజ్ఞానాన్ని నాశనం చేసుకోవాలి వివేకాన్ని తీసుకోవాలి. ఆ వివేకమే మనని మనాలని విచారం చేయడానికి తీసుకెళ్తుంది. విచారం చేసేటువంటి వాడు ఆ పరమాత్మ తీరిక తెలుసుకోగలరు. అంటే ఏంటి, ఈ ఆటోమేటింగ్ లైఫ్లో రోజు వాడు వివేకం కానీ విచారం కానీ చేయడానికి కూడా టైం లేదు. ఏం చెప్తాడు సార్ అలా మనము ఏమి ఎక్కడి నుంచి వచ్చాం, ఎందుకు వచ్చాం, ఎక్కడికి పోవాలి, ఎక్కడికి పోతే ఈ దుఃఖదుఖాలు జన్మముక్తి సంసార సాగునికి బయటపడతాము అనేది ముందు తెలుసుకోవాలి. తెలుసుకుని దాన్ని పాటుపడాలి. 24 గంటలు ఇచ్చాడే పరమాత్మ, 24 గంటలు ఇచ్చిన సంసారాలు తెలుసుకోవాలి. నేను 2 గంటలు ఉపయోగించుకోను, ఉపయోగించకపోతే నీకు ఉపయోగించిన నాకెలా తెలుస్తుంది. దృష్టాంతం ఎవరైతే సన్యాసం తీసుకుని శ్రవణ మనం జాతం చేసుకున్నారో వారి జ్ఞానం నీచంలోనే కలగచ్చు, ప్రతిబద్ధతం లేకపోతే. ప్రతిబద్ధత ఉంటే ఇంకా ఒకటి జన్మ ఎంతగానో ఆస్కారం కాదు. సన్యాసం తీసుకుని శ్రవణ మనసాసనలు ఎవడైతే సక్రమంగా చేయలేదో, బద్ధకం వల్ల ఆలస్యం వల్ల వాడు తీవ్రంగా తెలియలేదో, తత్పరతతో తెలియలేదో, అటువంటి సన్యాసి దిక్ష ఏంటి, భ్రమలోకాన్ని పంపిస్తాడు. భ్రమ కార్యకొద్ది సరాసరిగా పరిగణించాము అలాగే భ్రమణో విలువ. 4 విషయాలు చదివితే 43,20,000 సంవత్సరాలు ఒక విధానం. అలాంటి విధాలు ఒక 1000 చదివితే బ్రహ్మదానికి 12 గంటలు పగలు గీతలోనే చదివారు. రాత్రిలో పరిగణిస్తాం మహానే బ్రహ్మణం అంతే రాత్రి. అలా 365 సంవత్సరాలు ఒక సంవత్సరం వస్తే దాని మీద పడుతుంటారు. దాని గురించి మీరు ఇంకా ఆలోచించింది వాడు ఎంతగానో పడుతుంటాడు. ఇక్కడ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు మీరు సాధన చేయడానికి ఇస్తే ఇక్కడ నువ్వు క్రమంగా చేయలేదు. అక్కడికి ఏం ఇంటికాలం వెలగబెడతావని ఏమిటి విశ్వాసం అనుకుంది చూడండి. అందుకని అప్రవర్తన ప్రమాదం కాదు, ఆలస్యం కాదు, ఇక్కడ పనికిరాదు ఈ ఆధ్యాత్మిక సాధన. కావగాలు అభివృద్ధి ఉండాలి. ఇప్పుడు అలా ఉండి సాధన చేసుకుంటూ ఉంటారు. అప్పుడు స్వల్ప భక్తి ధర్మంపై ప్రయత్నం మాతో మయా అది రక్షిస్తుంది, లేకపోతే రక్షించు. అదే ఇక్కడ చెప్తున్నాను, తమో గుణాన్ని నచ్చి నాశనం చేసుకోవాలి అంటున్నాడు. అంటే వీడంటాడు జ్ఞాత
అంగేయమే జ్ఞానం. ఇది కుండ, ఈ కుండని నేను చూస్తున్నాను, నేను జ్ఞాన, ఈ కుండ జ్ఞేయం, ఈ రెండింటిని తెలుసుకునేటువంటి జ్ఞానం. వాడంటాడు ఈ జ్ఞాత యొక్క ధర్మమైన అజ్ఞానము చూడటువంటి పూర్వాలు ఏం చెప్తున్నాడు, అజ్ఞానం ఎక్కడ ఉందా అంటే తెలుసుకునేవాడు ధర్మమే అజ్ఞానం అవుతుంది. తెలుసుకునేవాడు ఎవడము, ఆత్మ, అది చైతన్యం. ప్రకాశంలో అంధకార ప్రశ్న వస్తుంది వస్తుందా అంధకారం, కానీ వాడు అంటున్నాడు నా కరణే చెప్పి దైవికత్వాత్మోట ఉపలబ్ధే నాయన, ఇది జ్ఞాత ధర్మం కాదు అజ్ఞానం. ముందు దాడు దాని పాపాలు చూసావు, ఎందుకని నీ కళ్ళలో ఏదో లోపం ఉంది, లేకపోతే దాడు పావు భయపడుతుంది అందుకే అక్కడ చూస్తుంది. లోపం ఉంది మనసులో అక్కడ చూస్తుంది ఆలోచిస్తుంది, అంతేగాని అది ఆత్మధర్మం కాదు. అంటే ఏంటైంది, మనోధర్మం. భయం కానీ లోభము కానీ ఏ ధర్మము, మనసు ధర్మం. ఆత్మ ఏమి కానీ ఏం చేస్తున్నావు, ఆ ఆత్మని మనసుని ముందు కలిపి ఏదో చేస్తున్నావు. కూర్చుని ఏదైతే నువ్వు త్యాగ ధర్మం అవుతున్నావో అదే నాయన నీ సంసారం. నువ్వు అజ్ఞానము ఆత్మలక్షణము అన్నావు, అంటే నువ్వు పూర్తిగా సంసారంలో ముందున వాడివి అని చెప్తా. మరి ఈశ్వరుడే సంసారం చెప్పావు కదా, అది ఎలా పురుస్తుంది అది ఇప్పుడు, ఎందుకంటే ఆయన అడ్డం దేనితోనూ ఆయన పనిలేదు. రాముడు వారికి లక్ష్మణ స్వామి 14 సంవత్సరాలు సేవ చేశాడు, నిద్రాహారాలు మానేసి. మరి రావణుడు వచ్చి ఆ సీతాపమాన ఎక్కిపోయే ముందు ఆ ఈత లక్ష్మి అవతారం కనుక అగ్నిదేవుడు తెలిసి అగ్నితో ఆ సీతను పంపించేసి వేదవుడు తెచ్చుకున్నాడు. ఎందుకని సాక్షాత్ లక్ష్మిని ఆ రావణం ఉండుకోలేదు, డూప్లికేట్ చేసి తెచ్చుకున్నాడు. మరి ఈ విషయం లక్ష్మణ్తో చెప్పాడా, చెప్పలేదు. ఏడాది అయిపోయింది, రాముడు తెచ్చాడు సీతాపాలు తీసుకుంటున్నాడు. అప్పుడు లక్ష్మీదాసు చెప్పాడు, అయ్యా అగ్ని ప్రజలకి ఆ సీత అగ్ని ప్రవేశం చెయ్యాలి, ఎవడో రాదు ఎవరితో లక్ష్మి. అప్పుడు లక్ష్మీదాసు కోపం వస్తుంది, ఏమి సీతలో నీకు మాత్రం నమ్మకం లేదా అంటాడు. అప్పుడు చెప్తాడు ఏంటి, అయ్యా ఈ గుర్తికి వదిలే కూడా అనుకుంటున్నాం. అప్పుడు బాధపడుతుంది, అగ్ని ప్రవేశం ఎందుకు చేయించాడు, ఓరిన సీత తెచ్చుకోవడానికి. ఇది ఎందుకు చెప్పాను, కొత్త తప్పుడే 14 ఏళ్ళు నిద్రాహారాలు మానే సేవ చేస్తున్నాడే, మరి గుర్తు చెప్పాడు అనుక అతను పోయి అయ్యం కొడుక శుద్ధ బ్రహ్మ పరాత్మన శుద్ధ బ్రహ్మమే ఆ అవతారం. అందుకని అసంగత్వం దేశంలో ఉంది ఆత్మ, కానీ ఈ జీవుడు రాగద్వేషాల మూలాన అజ్ఞానం మూలాన నేననుకుంటాడు నాదనుకుంటాడు ప్రస్తుతం భోగపుతుందని తన క్రీలు వేసుకుంటాడు. అంతేకాని
ಯಾರ ಧರ್ಮ ಕಾಯ ಯಾರು ನಾಯ ఈ అజ్ఞానాన్ని అన్ని మతాల వారు ఇచ్చుకుంటున్నారు. అందుకని ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవడమే మనం ముఖ్యంగా చేయవలసినటువంటి ప్రయత్నము. గురుకృప, దైవకృప, శాస్త్రకృప అందరికీ ఉన్నాయి. గురుకృప, శాస్త్రకృప, దైవకృప, ఏ తక్కువ ఆత్మకృప దాని మీద తనకి విశ్వాసం లేదు. తనకు తన ఉపకారం చేసుకోవచ్చు, తనని తనకు ఉపకారం చేసుకోవట్లేదు. ఏ తక్కువైంది ఆత్మకృప. ఆత్మకృప అంటే ఏంటి? ఆ పరమాత్మనే తెలుసుకోవాలి అనేటువంటి తత్వం ఒకటి తీరాలి, అప్పుడు వారి ఆత్మకృప ఉంది. అది లేదు మీ దగ్గర. అందుకని మిగిలివన్నీ ఉన్నాయి. గురుకృప కాని, శాస్త్రకృప కాని, దైవకృప కాని, ఆ వర్తల్లాగా అత్యంత ఒకటే దాకా పడుతున్నాయి. ఎందుకు పట్టుకోవట్లేదు వీడు? ఆత్మకృప లేదు కూడా, తన మీద తన కృప లేదు, తల్లి తను మోసం చేసుకుంటున్నాడు అన్నమాట. అజ్ఞానం కూడా ఈ అజ్ఞానం తొలగించుకోవడానికి మన విక్షేప ఆవరణాలు ఉన్నారు. ప్రతిబంధం ఏమిటి తల్లిదండ్రులు తెలుసుకోవడానికి? మన విక్షేప ఆవరణ పూర్వ సంస్కారాలు, ఆ మనస్సు ఏకాగ్రం కాకపోవడం, నేను పరమాత్మ ఎలాగవుతాను విపరీతంగా, వీటిలన్నింటినీ తొలగించుకోవడానికే ఈ వేదాంత శ్రవణము. సర్వగతస్య అమూర్తస్య ఆత్మన కేలికి దయ్యోగ్రియో అనుపత్తే. ఈ ఆత్మ కూటస్థము ఉన్నాము, అవిక్రీయము ఉన్నాము, అత్యుత్తము ఉన్న మారం అవే ఎప్పుడు చూసినా ఒకటే దాని ఆకాశంలాగా సర్వవ్యాపకము, నిరాకారం, నిరాకారమైనటువంటి సర్వవ్యాపకమైనటువంటి ఆత్మ, దానికి దేని ద్వారా కూడా సంబంధం ఉన్నది నేనే లేదు. సంయోగ వియోగ అనుపత్తే, సంయోగం కానీ వియోగం లేదు. సిద్ధాలు చేస్తున్నట్టు నిత్యమేమో ఈశ్వరత్వం. అందుకని ఈ క్షేత్రజ్ఞుడు ఎవడు? ఆ ఈశ్వరుడే అభిన్నము, అనాదిత్వా నిర్గుణత్వా ఇత్యాది ఈశ్వరునాశ గుణాలు లేవు ఆత్మ. సరే, అయినా ఇంకొక శంక పూర్వ ఏమవుతుంది? సంసార సంసారిత్వ భావే శాస్త్రానత్యాచారి దోష. ఎందుకన్నారు? ఆ ఆత్మే సంసారి కాదు ఈశ్వరుడు అన్నారు. మరి ఈశ్వరుడు సంసారిత్వము అసంసారిత్వము, సంసారి వాడు అసంసారి, వీడు మాయలో పడ్డాడు, వాడు అజ్ఞానంలో పడ్డాడు, ఎందుకు తెలుస్తున్నావు? ఈ ఆత్మే ఈశ్వరుడు అని చెప్పినప్పుడు వీటికి మరి సంసారంతో అసంసారంతో ఎక్కడికి అక్కడ కడుతున్నావు? మొట్టమొదటి చెప్పాడు నాయన, జ్ఞానం వేరు అజ్ఞానం, అజ్ఞానం కూడా సంసారం, జ్ఞానం కూడా సంసారం నివృత్తి. అంత చెప్పిన మణి మనసు దీన్ని ఏం పెట్టారు? కూణాని కథ న్యాయము ఉంటారు. ఒక స్తంభాన్ని మనం బాధ్య పెట్టినప్పుడు అది గట్టిగా అవసరం లేదు, ఒకసారి లాగా ఆడి చూస్తారు. గట్టిగా లేకపోతే ఇంకొకటి రాజకీయం బట్టి కొడుతారు. అదే విధంగా ఈ పూర్వాది ఏం చేస్తూ ఉంటాడు? ఒకసారిగా దొరుకుతూ ఉంటాడు. అప్పుడు విషయాన్ని మళ్ళీ సమాధానం చెప్పాలి. ఆ విధంగా వినేవాళ్ళకి ఆ జ్ఞానం దృఢపడుతుంది. అందుకని మరి అంత ఈశ్వరుడు ఎప్పుడు ఈశ్వరులో సంసారం లేనప్పుడు మరి ఈ
ఉన్నోళ్ళు తొందరతో అబద్ధాన్ని ఎక్కడికి తీసుకొచ్చావో అడుగుతున్నాను వాడు. ఇది సర్వైర్ అభిమతమస్వా, నేను సంసారిని నేను అజ్ఞానిని నేను సంసారంలో పడి కొట్టుకుంటున్నాను, ప్రతి వారు వాళ్ళని వాడు చేసుకుంటున్నాడు, ఏం చెప్పట్లేదు నాయన. నాకు ఆ పనున్నాయి, ఈ పనున్నాయి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, నేను చెప్తున్నానా? ఎవరు చెప్తున్నా? వాళ్ళు వాళ్ళ సంసారం, వాళ్ళ అజ్ఞానం ఉంది. అందుకని ప్రతి జ్ఞాని కూడా అజ్ఞానంతో అజ్ఞానం ఒప్పుకుంటున్నారు, అజ్ఞానమైనా చెప్తున్నారు. నేను సంసారంలో కొడుకుంటున్నాను కూడా ఉండవుతున్నాడు. నువ్వు అజ్ఞానం చేసిన ఎలా చెప్తావు? వాడి సంసారం చేసిన ఎలా చెప్తున్నావు? సరే వాడికి పోయి అడుగు, ఏమయ్యా నీలో పరమాత్మున్నాడు కదా, నేను ముందు తిరిగాను, అయ్యో నేను కదా నేను చూడలేదు. ఒక గ్రామానికి ఒక స్వామీజీ ఉంటాడు. స్వామీజీ వెళ్ళి మంగళానికి ముందు నేను చేసి రమ్మని మంగళాడు, గుండు వేయించుకోవాలి, గుండు తీసుకోవాలి. ఈ లోపల సాయంకాలం అయ్యేటట్టు ఆ గ్రామానికి 10 మంది వచ్చారు. అయ్యా మీ బాధలు ఏమి చెందాడు? మా వాత ఏమిటి? వేదాంతం, అద్వైతవాదం. నేను ద్వైతవాదిని, రేపు పొద్దున వస్తాను మీతో వాదం చేయడానికి. అలాగే తప్పకుండా, కానీ 8 గంటలకి రా. మంగళాన్ని ఎన్ని గంటలకు వచ్చాడు? 8 గంటలకు వచ్చాడు. ఆ మంగళాన్ని వచ్చి గుడ్డు మీద మొదలెట్టు, రేపు మంగళని చూసా, నువ్వు ఆత్మని రా, నువ్వు ఈశ్వరుడు రా, నువ్వు దేవుడు. అయ్యే అయ్యో నాకు స్వామి కదా, వాళ్ళు ఆ ఖచ్చితంగా ఎవడు ఆ దైవాలు ఆ లేదు మొదలు పెట్టాడు. మళ్ళీ ఆశ్రయించా, మళ్ళీ మొదలు పెట్టాడు. ఈ సాంగ్ సరే మంగళకి తెలుసా, నువ్వు దేవుడిరా, నువ్వు ఈశ్వరుడిరా, నీలో పరమాత్మ ఉన్నాడురా, నువ్వు వాడి కదా అభినవాడు. అయితే వాడు పడి కట్టిన పడి ఇలా ఉన్నారా? ఆయన చెప్పడం మానేశాడు. వాడు గుండు తీశాడు, శాస్త్రార్థం అయిపోయింది. వాడు ఏ శాస్త్రము తెలియని వాడు, ఏ విధంగా నేను అహమాత్మ, అయమాత్మ, బ్రహ్మ, ప్రజ్ఞాన బ్రహ్మ, ఆక్రమాత్మను ఒప్పుకోవట్లేదో, అన్ని శాస్త్రాలను ఒప్పుకోవట్లేదు, కనుక ఓడిపోయి పోరాడు. ఇదే జ్ఞానాన్ని ఒప్పుకే చూసినప్పుడు, మహావాక్యాలన్నీ ఒకే ఉద్భవం చేస్తున్నప్పుడు, నీలో నువ్వు పరమాత్మని అనుభవించగలిగినప్పుడు, మళ్ళీ ఎక్కడికి చెప్తున్నావు అది ఏది లేదు అని డాక్టర్ చెప్తోంది కదా, ఉన్నమంతరం చూసేదా తప్పి భయం భవతి అని. ఆ పరమాత్మ కన్నా నేను భిన్నము అని నువ్వు అందుకనే చెప్పింది ఏంటి? భావాద్వైతం కదా క్రియా, క్రియాద్వైతం కట్టడితే క్రియలో అద్వైతాన్ని తెలుసుకోవచ్చు, భావం తెలుసుకో అద్వైతమే ఉంచుకో. అందుకని రామకృష్ణ పరమాత్మ వారు ఏం చెప్పారు? శరీర జాతకం వరకు ఆ పరమాత్మ జాతులను అనుకో, ఆ పరమాత్మ చిత్రం చేస్తూ ఉంటూ నీ దేహాజాతం నెమ్మదిగా పోతుంది అని చెప్పారు. అదే ఇక్కడ మీరు అడుగుతున్నాడు, అజ్ఞానం ప్రతివాడు ఒప్పుకుంటున్నాడు. నేను అజ్ఞానమే ప్రతివాడు ఒప్పుకుంటున్న వాడిని నేను కాదు, నేను ఎలా అడగలుగుతున్నాయన. అందుకని ఈ సంసారంలో అసంసారంలో వ్యవహారంలో ఉంది, అందరూ ఒప్పుకుంటున్నారు. అందుకని అతను ఒప్పుకుంటున్నాడు, ఒకడిని నేను ఒకటి ఎలా కాదంటాము? అందుకని మరి అందరూ ఒప్పుకుంటారు, అందరితో అజ్ఞానం చేస్తున్నావు కదా, నువ్వు అంత చేస్తున్నావో అంతతో ఈశ్వరుడే ఉన్నాడు. అంటే నేనేంటున్నాను, సంసారి ఎంతసారి ఎక్కడ చూస్తే అందరూ ఒప్పుకుంటున్నావు అని. సరే అందరూ ఒప్పుకుంటున్నప్పుడు మరి నీ జాతి సాధించాడు అంటే నాయన ఆ శాస్త్ర జ్ఞానం ద్వారా అజ్ఞానాన్ని కలిగించుకుని నీలో ఉన్నటువంటి
పరమాత్మని నువ్వు అనుభవించగలవు. అందుకని శాస్త్రం ఆనుకూల్యం కాదు. ఇతం శాస్త్రి ఇది శాస్త్రం. ఏదైతే ఇతాన్ని బోధ చేస్తుందో అది శాస్త్రం. ఈ శాస్త్రం అన్నది, ఈ ఉపనిషత్తులు అన్నది శాస్త్ర మాతృతుల్యము అన్నారు. ఒక తల్లి బిడ్డని చాలా బాగా చూస్తుంది. అదే వెయ్యి మంది తల్లు కలిసి ఒక బిడ్డని చూసినట్లయితే ఎంత ప్రేమతో చూస్తారు చూస్తారో, అదే విధంగా ప్రతి జీవుల్లోని అజ్ఞానం తొలగించాలని శాస్త్రాలు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి శాస్త్ర మాతృ అందుకని కేశజ్ఞానం ఈశ్వరైక్యం చేసి శాస్త్రాత్మకం భవతి. అంటే నాలోనే పరమాత్మ ఉన్నాడు, నేను పరమాత్మ కన్నా అభిన్నము. ఆంజనేయ స్వామి చెప్పారు, దేహ బుద్ధిగా దాచవచ్చు, జీవ బుద్ధిగా తగ్గుతుంది, ఆత్మబుద్ధిగా తొమ్మేవారు. ఆ జ్ఞానావస్థలో ఉన్నవాడి శాస్త్రాలు అక్కర్లేదు అనుకో, నేను ఒప్పుకుంటాను. కానీ ఎవడైతే తనలో ఉన్న అజ్ఞానాన్ని తీసివేయాలనుకుంటున్నాడు వాడి శాస్త్రం కావాలని ఆయన. అందుకని అవిద్య ఉన్న వాళ్ళకి శాస్త్రం ఉపయోగం. అందుకని వైద్యులందరికీ కూడా బంధాభిప్రాయాలని శాస్త్రాది అష్టవత్వం నా ముక్తావస్థాయ. ముక్తావస్థలో శాస్త్రం అక్కర్లేదు. ఎవడైతే బంధంలో ఉన్నాడో నేను శరీరము అని ఎవడైతే అనుకుంటున్నాడో అటువంటి అజ్ఞాని శాస్త్ర జ్ఞానం పూర్తి కాదన్నారు. అందుకని బ్రహ్మసూత్రాలు ఏం చెప్పారు, అథాత్ వివేకము వైరాగ్యము జమాన నిత్యంపత్తి మూక్షతో ఉన్నప్పుడు కర్మల ఫలితం అనిత్యమని తెలుసుకున్న తర్వాత బ్రహ్మ విషయాలు చెయ్యాలి అని చెప్పారు. అదేవిధంగా ఎవడైతే జన్మముఖ్య శబ్దాల దాకా నుంచి బయటపడాలనుకున్నాడో వాడు శాస్త్రం చేయాలి.